हाय हेलो गाइस, दिस इज बीएसडी। सो गाइस, ई वीडियो लो मनम वच्चे सरिकी सो एपी पॉली सेट 2022 रिजल्ट्स की संबंधी चाला मंदि स्टूडेंट्स अयिते वेट चेस्तू उन्नारु। अंड ई इयर एपी पॉली सेट 2022 अटेंड अयिंदी। सो 1 लाख प्लस स्टूडेंट्स मात्रमे, सो 1 लाख नुंचि 2 लाख मध्य मात्रमे एग्जाम अयिते रायडम जरिगिंदन्नमाट। सो ई ओक रिजल्ट्स कोसम चाला मंदि स्टूडेंट्स अयिते वेट चेस्तू उन्नारु। सो वीळ्ळंदरिकी कूडा नेनु अप टू डेट अपडेट्स अन्नी कूडा इस्तानु। सो कौन्सिलिंग जरिगिन प्रासेस अंता कूडा मीकैते తెలియజేయడం జరుగుతూ ఉంటుంది। సో ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। సో దాని ద్వారా మీకు లేటెస్ట్గా వచ్చిన వీడియోస్ అన్ని కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతాయి। సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఈ ఛానల్లో అయితే దొరుకుతుంది। సో నేనైతే మీకు హోప్ ఇస్తున్నాను। అండ్ ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి టోటల్గా సో ఏపీ పాలిసి 2022 రిజల్ట్స్ కోసము సో వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, సో ముందుగా జూన్ 10th రోజు ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది। సో అండ్ ఫైనల్ గా వెళ్ళేందంటే జూన్ 10th అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేయట్లేదు। సో టోటల్ గా వీళ్ళు ఈ యొక్క రిజల్ట్స్ ఏవైతే పాలిసెట్ రిజల్ట్స్ ఉన్నాయో ఇవైతే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది। సో ఎందుకంటే రీసెంట్గా ఎస్టర్డే నుంచి చాలామంది స్టూడెంట్స్ అయితే బ్రదర్ పాలిసెట్ రిజల్ట్స్ పైన వీడియో చేయండి అనేసి అడుగుతూ ఉన్నారు। అండ్ వాళ్ళ కోసం అయితే ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది। సో నేను ఎస్టర్డే నైట్ అయితే విద్యా విజన్ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది। సో వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు ఇప్పుడు షేర్ అయితే చేసుకోవడం జరుగుతుంది। అంటే నేను ఎవరిని కనుక్కున్నానంటే రిజల్ట్స్ ఎవరైతే అఫీషియల్గా అప్డేట్ చేస్తారో సో వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది। సో ఓవరాల్గా మీ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా వెల్లడించడం జరిగింది అండ్ ఫైనలైజ్ చేయడం జరిగింది అండ్ రిజల్ట్స్ క్యాసెట్ కూడా వీళ్ళ ఎక్కడైతే రెడీగా అయితే ఉంది। బట్ ఏంటి అంటే సో రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి కదా, సో అనౌన్స్ చేయాలంటే మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు అయితే ఉండాలి। సో ఆయనకు డేట్స్ లేకపోవడం వల్ల సో ఈ యొక్క పోస్ట్పోన్మెంట్ అనేది జరగడం జరిగింది। అంతేగాని రిజల్ట్స్లో ఎలాంటి డిలే అనేది లేదు। సో రిజల్ట్స్ క్యాసెట్ అనేది కూడా రెడీ అయిపోయి సో వీళ్ళ ఎవరైతే మనబడి స్కూల్స్ నైన్ అదేవిధంగా విద్యా విజన్ సో వీళ్ళ దగ్గరికి అయితే క్యాసెట్ కూడా రావడం జరిగింది। సో వన్స్ అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు సో అనౌన్స్మెంట్ చేస్తే సో వీళ్ళైతే రిలీజ్ చేస్తారు। సో అనౌన్స్మెంట్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది। సో ఆయనకి వేరే వేరే పనులు ఉండడం వల్ల ఈ యొక్క పాలిసెట్ రిజల్ట్స్ అయితే డిలే చేయడం జరిగిందనమాట। అండ్ ఈ యొక్క పాలిసెట్ రిజల్ట్స్ కూడా సేమ్ హోటల్లోనే అంటే 5-స్టార్ హోటల్లోనే సో వీళ్ళైతే లాంచ్ అయితే చేయడం జరుగుతుంది। సో ఇంతకుముందు మనకు 10th క్లాస్ రిజల్ట్స్ కూడా సేమ్ అదే హోటల్లోనే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట। అండ్ ఈ యొక్క పాలిసెట్ రిజల్ట్స్ కూడా వీళ్ళైతే అదే హోటల్లోనే అరేంజ్ అయితే చేస్తున్నారు మీడియా ముందు। సో అది అప్డేట్ వచ్చిన వెంటనే మనమైతే సో అంటే నెక్స్ట్ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేసి తెలిసిన వెంటనే మీకైతే అప్డేట్ ఇస్తాను। సో అంతవరకు మన ఛానల్ని అయితే సో చూస్తూ ఉండండి, ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను, ఓకేనా? సో ఇది గా ఓవరాల్గా ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అని దూరం చూస్తున్నాండి బీఎస్డీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్। థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దిస్ ఇస్ బీఎస్డీ సెండింగ్ ఆఫ్, బై।